కేజీ టు పీజీ విద్య అంటూ గద్దెనెక్కిన సీఎం కేసీఆర్ ఇప్పుడు కార్పొరేట్ విద్యను ప్రోత్సహించి ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నారని జిల్లా టీవీవీ సహాయ కార్యదర్శి రాజు ఆరోపించారు. ప్రైవేటు పాఠశాలలకు ఇబ్బడి ముబ్బడిగా అనుమతులిస్తూ ఫీజుల దోపిడీకి సహకరిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇస్తున్న అలసుతో కొంతమంది అనుమతులు రానప్పటికీ పాఠశాలను ప్రారంభించి అడ్మిషన్లు తీసుకుంటూ అధిక ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా పాలకులు అధికారులు స్పందించి గుర్తింపులేని పాఠశాలను వెంటనే మూసివేసి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనుమతులు లేకుండా పాఠశాలను ప్రారంభించడంతో పాటు అడ్మిషన్లు కూడా చేపడుతున్నారని ఆరోపిస్తూ కరీంనగర్ పట్టణంలోని ధోబీవాడ శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎదుట తెలంగాణ విద్యార్థి వేదిక ప్రతినిధులు ఆందోళనకు దిగారు. స్కూల్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. పాఠశాల యాజమాన్యానికి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓవైపు ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని చెబుతున్న సీఎం కేసీఆర్ మరోవైపు కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. టీవీవీ నాయకులు రాజు, ప్రైవేట్ పాఠశాలలకు ఇంబడి బుంబడిగా అనుమతులిస్తూ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. కొంతమంది ప్రైవేట్ స్కూళ్ల నిర్వాహకులు విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద అధిక ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. మరికొంతమంది నిర్వాహకులు ప్రభుత్వం అధికారులు ఇచ్చిన అలసుతో ఎలాంటి గుర్తింపు లేకుండా పాఠశాలను ప్రారంభించి అడ్మిషన్ల తతంగాన్ని కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. వెంటనే అధికారులు పాలకులు స్పందించి అధిక ఫీజుల దోపిడీకి పాల్పడుతున్న గుర్తింపు లేకుండా ప్రారంభించిన పాఠశాలను మూసివేసి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో శ్రీ చైతన్య కరీంనగర్లో ఉన్న అనుమతి లేని స్కూల్ ముందు తెలంగాణ విద్యార్థి వేదిక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. తర్వాత కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రతి పేదవాడికి కేజీ టు పీజీ విద్య ఇస్తానన్న కేసీఆర్ వల్ల ప్రైవేటు విద్యా సంస్థలకు తొత్తుగా మారడం చాలా బాధాకరంగా ఉన్నది. పుట్టగొడుగుల్లాగా ప్రైవేట్ కళాశాలలు, ప్రైవేట్ విద్యా సంస్థలు పుట్టుకొస్తున్నాయి. కరీంనగర్లో ఈ మధ్యనే 21 స్కూళ్ళు మరియు కాలేజీలు వాటికి అనుమతి ఇవ్వడం జరిగింది. చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓపెనింగ్ పర్మిషన్ ఆల్రెడీ డిఓ ఆఫీస్లో ఉంది, అది అండర్ ప్రాసెస్. ఇంకా విద్యా పాఠశాల విద్యార్థులు స్కూళ్ళకు రాకముందుకే విద్యార్థి నాయకులు చాలా విధాలుగా యాజమాన్యాలను వేధిస్తూ ఈ విధంగా ధర్నాలు చేయడం విడ్డూరం అండి.